చలో అంజమం. ఈ సంవత్సరం విరూపాక్ష కలర్స్ కొత్త పెట్టడం జరిగింది కొరట్లలో. జై శ్రీరామ్ అని చెప్పేసి మీరు అందరు కూడా కామెంట్ చేయాల్సిందే. కూరలు ఇట్లా కనబడుతున్నాయి కదా, విరూపాక్ష కలర్స్ యొక్క షెడ్ ఇది. మీరు చిన్న గణపతి అంటారు చిన్నపిల్లలకి. గేట్లు గేట్లు గాలి 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 గాలి. ఒక మోడల్ ఒక్కొక్క రేంజ్ లో ఉన్నది. ఇక్కడ స్పెషల్ గణపతిగా మామూలు అంటే గరుడ వాహనం మీద కూర్చున్న గణపతి వచ్చింది. ఆదిపురుషు మోడల్, ఆ మోడల్ లా మేకింగ్ చేసారు. స్పెషల్ డెకరేషన్ గజ్జు కాదు జల్లు కాదు జగ్గు మొత్తం కూడా కలరింగ్ అయిపోయింది. ఇక్కడ చూసిరా పంచం మొత్తం కూడా ఇట్లా మెరుస్తుంది. ప్రతి ఒక్క గణపతి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఉన్నాయి. పెద్ద గణపతి, వావ్ బొజ్జ గణపతి. ఇప్పుడే మనం గల్లీలోకి వచ్చినాము, గల్లీకి అది అట్లనే మనకు హోల్సేల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా బుకింగ్ చేసుకున్నాం అంటే మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసి బుక్ చేసుకోండి. హాయ్ గైస్, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి విరూపాక్ష కలర్స్ అయితే ఉన్నాము కొరుట్ల. ఈ సంవత్సరం విరూపాక్ష కలర్స్ కొత్త పెట్టడం జరిగింది కొరుట్లలో. అయితే ఈ అడ్రస్ వచ్చేసి ముక్క ఫంక్షనల్ ఆపోజిట్ ఉంటుంది, అట్లనే సాయి కలర్స్ పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్ కూడా చూపిస్తా. అట్లనే ఈ కలర్స్ లో దాదాపు 12 ఫీట్ల వరకు హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. అట్లనే అంటే 1 ఫీట్ నుంచి పడితే 12 ఫీట్ల వరకు. ఇంకా మనకు 20 మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు అన్నీ కూడా చూపిస్తాయి ఇప్పుడు. మీరు మాత్రం తప్పకుండా చూడండి. అట్లనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఓకేనా? ఇలా మోడల్స్ అయితే మంచిగా ఉన్నాయి, జబర్దస్త్ ఉన్నాయి. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరి, అడ్రస్ చూపెడతారు అన్న. అట్లనే మనకు హోల్సేల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా బుకింగ్ చేసుకున్నాం అంటే మాత్రం తప్పకుండా తొందరగా వచ్చేసి బుక్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు అడ్రస్ అయితే చూపిస్తున్నా. ఇగో మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏమో ముక్క ఫంక్షనల్ ఉంటుంది. ఇక్కడ చూసిరు కదా, ఇగో సాయి కలర్స్, సాయి కలర్స్ పక్కనే ఉంటుంది విరూపాక్ష కలర్స్. ఒకసారి మీకు బోర్డు కూడా చూపిస్తా, ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది. ఇగో ఇక్కడ ముక్క ఫంక్షనల్, ఇగో విరూపాక్ష కలర్స్, ఇగో ఇది షెడ్ విరూపాక్ష కలర్స్ యొక్క షెడ్ ఇది. ఇప్పుడైతే ఇగో గేట్లు గేట్లు గాలి 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 గాలి. చలో అంజమం, గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. మీరు మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడరు. అది మోడల్ ఒక్కొక్క రేంజ్ లో ఉన్నది. అది స్టార్టింగ్ లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మన షెట్కార్ గణపతి, షెట్కార్ గణపతి ఇక్కడ దాదాపు మాత్రం హైలైట్ ఉన్నది. అది గణపతి వచ్చేసి దాదాపు 8 ఫీట్ వరకు ఉంటుంది. 8 ఫీట్ వరకు ఉంటుంది. అట్లనే మనకు పైన కూడా సింహాలు ఇచ్చారు, అట్లనే శివలింగము శేషనాగ్ ఇచ్చారు. మీరు చిన్న గణపతి అంటారు కదా, అది కూడా ఉన్నాయి ఇలా చిన్నపిల్లలకి. నందీశ్వరుని పైన కూర్చునే గణపతి, అట్లనే డమరుకం ఉన్నది అటు సైడ్. అటు సైడ్ డమరుకం అంట. గణపతి వచ్చేసి శేషనాగ్ గణపతి, శేషనాగు గణపతి. ఇక్కడ పైన ఏమో శేషనాగ్ ఇచ్చారు. అంజమమ్మ హైట్ ఉన్నది, దాదాపు ఏం లేకుండా ఒక 5 ఫీట్స్ వరకు ఉంటుంది. అంటే ఇంకా నెంబర్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నాయి ఇక్కడ. అట్లనే ఇక్కడ స్పెషల్ గణపతిగా మామూలు అంటే చిన్నగా ఉంటది, స్పెషల్ గా ఉంటది. ఇక్కడ చూడరు ఇదే గణపతి, మన ఊరేగుతున్న గణపతి. అది చూసి గణపతి మాడలు ఏనుగుల సవారి గణపతి ఊరేగుతుంది. గణపతి మాత్రం హైలైట్ అండ్ హైలైట్ ఉన్నది, చిన్నగా ఉన్నది, మంచిగా బొద్దు ఉన్నది, ముద్దుగా మంచిగా నడుతుంది. దాదాపు ఏం లేకుండా ఒక 6 ఫీట్ వరకు ఉంటది. బ్యాక్గ్రౌండ్ చూసిరా పోయింది సూర్య భగవాన్. అది కలర్ అయితే మాత్రం ఇక నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ జల్లు అంటారు మీరు. ఇయో ఇక్కడ మనకు ఏనుగులు, ఏనుగు రథం పైన బయలుదేరుతున్న గణపతి. గణపతి వచ్చేసి దాదాపు ఒక 4 ఫీట్ వరకు ఉంటది. నెమలి పైన కూర్చున్న గణపతి, ఇంకా కలర్ కాలేదు. అది లైన్ కొద్ది ఆడ వరకు ఉన్నాయి. పెద్ద గణపతులు కూడా ఉన్నాయి ఇటు సైడ్, దాదాపు ఏం లేకుండా ఒక 12 ఫీట్ వరకు ఉంటది. ఇక్కడ చూడండి పెద్ద గణపతులుగా మన విరూపాక్ష కలర్స్ లోనే పెద్ద గణపతి, మహారాజ్ గణపతి, మహారాజ్ లాల్ బాక్షా రాజా. ఇక్కడ చూసిరా సూర్య భగవాన్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ లో, నెక్స్ట్ లెవెల్. ఇక కలర్ అయినాక ఇక దడేలు అంటారు మీరు జల్లుమంటారు. అక్కడ వరకు ఇవే గణపతులు ఉన్నాయి, సేమ్ గణపతులు ఆ లాస్ట్ వరకు. ఒక్కసారి మీకు క్లారిటీగా చూపిస్తా, అన్ని దగ్గర దగ్గరకు ఉన్నాయి. ఈ విగ్రహం మంచిగా కనబడుతుంది మనకు, చూసిరు కదా. ఇక్కడ కూడా సేమ్ గణపతి, ఓకే. దాదాపు 12 ఫీట్ల వరకు ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి, అటు సైడ్ ఇటు సైడ్ అన్ని కూడా సేమ్ గణపతులు. గరుడ వాహనం మీద కూర్చున్న గణపతి. ఫ్రెండ్స్ ఇక్కడ కలరింగ్ ఎత్తురు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. అయ్యో ఇక్కడ చూసిరా గరుడ వాహనం మీద కూర్చున్న గణపతి, గరుడ వాహనం పైన కూర్చున్న గణపతి. దాదాపు గణపతి 9 to 10 ఫీట్స్ వరకు ఉంటుంది. 9 to 10 ఫీట్స్ వరకు ఉంటుంది. ఇక్కడ గరుడ వాహనం చూడుర్రి ఎట్లా మనకు రీసెంట్ మన ఇది సినిమా వచ్చింది ఆదిపురుషు మోడల్, ఆ మోడల్ లా మేకింగ్ చేసారు. గరుడ పక్షి పైన కూర్చున్న గణపతి, సిక్స్ ప్యాక్ ఇచ్చారు గరుడ పక్షి, సిక్స్ ప్యాక్ ఇచ్చారా. అది ఫ్రెండ్స్ ఇందులో అయితే మనకు 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ సూర్య భగవాన్ తో ఉన్న గణపతి లాల్ బాక్షరాజ మోడల్, ఇంకోటి వచ్చేసి మనకు గరుడ వాహనం పైన కూర్చున్న గణపతి. చూసిరు కదా, ఇవి ఆల్మోస్ట్ మీకు కంప్లీట్ గా చూపిస్తున్న దూరంకి వెళ్ళి. చలో అంజమం, వావ్ స్పెషల్ డెకరేషన్, వావ్ వావ్ మూషిక వాహనం పైన కూర్చున్న గణపతి.
నెక్స్ట్ లెవెల్ పర్వతాలు పర్వతాలు ఇచ్చేసారు. కొండలు కొండలు పర్వతాలు మూషిక వాహనం చూడు రీ కలర్ అయితే జగ్గుమండ్రు ఇక జగ్గుమండుడే గజ్జు కాదు జల్లు కాదు జగ్గు నెక్స్ట్ మంచిగా ఉంది ఆ జగ్గు ఇక్కడ కూడా మూషిక వాహనం పైన కూర్చున్న గణపతి మంచిగా ఇచ్చారు డిజైన్ కలరింగ్ అయినాక నెక్స్ట్ లెవెల్ గా ఇగో శివలింగం కి అభిషేకం చేస్తున్న గణపతి అది ఇక్కడ శివలింగము గాల్లో కూర్చున్నట్టు ఇక్కడ చూసిరా దూరంకి వెళ్ళిపిస్తున్నా ఎవడు రీ శివలింగాభిషేకం అది శివలింగానికి అభిషేకం చేస్తున్న గణపతి దాదాపు ఏం లేకుండా ఒక 8 ఫీట్ వరకు ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ సింహాసనం పైన కూర్చున్న గణపతి మనకు అటు సైడ్ ఇటు సైడ్ రెండు కూడా ఏనుగులు అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 8 ఫీట్ల వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ మొత్తం అన్ని సేమ్ మోడల్స్ ఇవన్నీ అంతా డస్ట్ డస్ట్ వస్తుంది. చలో ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని కలరింగ్ అయినాయి గణపతులు అవైతే మనం చూద్దాము. చలో 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 వావ్ కలర్ వేసారు గణపతికి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అది ఇక్కడ మనకు మూషిక వాహనం పైన కూర్చున్న గణపతి మొత్తం టోటల్గా ఏ టు జెడ్ మొత్తం కూడా కలరింగ్ అయిపోయింది. చూడరిక మూషిక వాహనం ఇక్కడ మూషిక వాహనం పైన కూర్చున్న గణపతి కలరింగ్ మల్టీ కలర్ వేసారు మల్టీ కలర్ మస్తు వచ్చింది. దాదాపు 6 ఫీట్ ఉంటుంది గణపతి వచ్చేసి. ఇక్కడ ఇంకొక మోడల్ ఇక్కడ చూసిరా పంచ మొత్తం కూడా ఇట్లా మెరుస్తుంది. మంచిగా డిజైనింగ్ వర్క్ కూడా ఇచ్చారు ఇక్కడ చూసిరా పంచ పైన మంచిగా డిజైన్ వర్క్ ఉంది. దాదాపు ఏం లేకుండా ఒక 7 ఫీట్ వరకు ఉంటుంది గణపతి వచ్చేసి. బ్యాక్గ్రౌండ్లో మనకు నందీశ్వరుని ఇచ్చారు. మనకి ఇక్కడ శివుని అవతారంలో ఉన్న గణపతి సింగిల్ కోటింగ్ కలరింగ్ అయితే అయిపోయింది. డబుల్ కోటింగ్ అయితే దగ్గర అయిపోయినట్టే ఇక కలరింగ్ కూడా అయిపోతుంది ఇంకొక 10 డేస్లో. ఈ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాం గణపతి వావ్ పెద్ద గణపతి అది ఇక్కడ చూడు సింహాసనం పైన కూర్చున్న గణపతి నెక్స్ట్ లెవెల్. దాదాపు 6 ఫీట్ వరకు ఉంటుంది గణపతి వచ్చేసి. దగ్గరకు ఉంది ఓకే దూరంగా చూపిస్తున్నా మీకు చూడండి. బ్యాక్గ్రౌండ్ లో మనకు నెమలి టైప్ లో ఇచ్చారు మొత్తం పించము అట్లా ఓకేనా. ఫేస్ కట్ కూడా మంచి నీట్గా ఉన్నది చూడు రీ ఓకే. ఇవి అంజమామ ఇంకొక పెద్ద గణపతి చూపిస్తుండో అట్లనే ఇవన్నీ కూడా సేమ్ గణపతులు. పెద్ద గణపతి వావ్ బొజ్జ గణపతి సింహాసనం పైన కూర్చున్న గణపతి పెద్దగా మంచి ఇచ్చారు సూపర్ ఉన్నది. సింహాసనం పైన కూర్చున్న గణపతి ఆల్మోస్ట్ కలరింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక బొట్టు కళ్ళు అన్నీ దిద్దాలి అదొకటి బ్యాలెన్స్. ఇక్కడ సైడ్ ఉన్నాయి అన్నీ కూడా సేమ్ ఇవే గణపతులు ఇక్కడ వరకు. చలో ఇంకా ఇలా పోయినామంటే ఇక మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటాయి గణపతులు అయితే. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి చూద్దాము. దాదాపు గణపతి వచ్చేసి 8 ఫీట్ వరకు ఉంటుందన్న 8 ఫీట్ వరకు ఉంటుంది. సింపుల్ గా కూర్చున్న మోడల్ సిట్టింగ్ పొజిషన్ బొజ్జ గణపయ్య అక్కడ వరకు లాస్ట్ వరకు సేమ్ గణపతులు. దగుడు గణపతి అది ఒకటి మంచిగా చూపిస్తున్నా మీకైతే చూసిరు కదా. చలో దగుడు గణపతి యుద్ధం దారి అంతే దాదాపు ఏం లేకుండా ఒక 9-10 ఫీట్స్ అయితే ఉంటుంది గణపతి వచ్చేసి. చూసిరు కదా దగుడు గణపతి ఇట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గల్లీలో గల్లీగో గల్లీ పెద్ద గల్లీలో అన్నాడు ఇక్కడ చూసినట్టయితే మనకు నెక్స్ట్ లెవెల్ అన్న గణపతి మాత్రం ఫేస్ కట్ అసలుకి నెక్స్ట్ లెవెల్ కనబడుతుంది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే. అది మస్తున్నాయి అసలుకి నెక్స్ట్ లెవెల్ ఇట్లా ముద్దుగా మంచి నిండుగా కనబడుతుంది గణపతి అయితే. మళ్ళీ ఇక్కడ గణపతి చెవులకు కూడా మంచి డిజైనింగ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ చూసిరా. ఇక ఫేస్ కట్ చూడండి ఎంత నీట్గా ఉన్నదో. హాయ్ హాయ్ ఎక్కడ ఎక్కడి నుంచి గంగాధర ఓకే ఓకే చూస్తురా గణపతులు ఓకే. ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ గంగాధర నుంచి వచ్చారు. ఏం యూత్ మన గల్లీ కింగ్స్ అన్న గల్లీ కింగ్స్ యూత్ ఇప్పుడే మనం గల్లీలోకి ఏం చేసినాము గల్లీ కింగ్స్ వచ్చింది అది మంచి ఉంది కదా కొటేషన్ జై శ్రీరామ్ అని చెప్పేసి మీరు అందరూ కూడా కామెంట్ చేయాల్సిందే. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ కూడా మస్తు నీట్గా ఇచ్చారు. ఇక్కడ మనం ఇంతకుముందు చూసినాం కదా అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు మధ్యలో నందీశ్వరుడు శేషరావు పైన ఓకే. ఇక్కడ కలరింగ్ అయినప్పుడు అప్పుడు చూపిస్తాము అప్పటి వరకు మీరు మాత్రం ఇక్కడ చూడండి మనకు రాముని అవతారంలో ఉన్న గణపతి ఇక్కడ సీతాదేవి దాదాపు ఏం లేకుండా ఒక 8-9 ఫీట్స్ ఉంటుంది. వావ్ చంద్రుని పైన కూర్చున్న మోడల్ ఇక్కడ ఏంటంటే ఈ కలర్స్ లో మొత్తం కూడా అన్ని కాన్సెప్ట్ లెక్క ఉన్నాయి కదా వస్తున్నాయి కాన్సెప్ట్ గణపతి అది మొత్తం గంభీరంగా ఉంది. వావ్ కూరలు ఇట్లా కనబడుతున్నాయి కదా
దాదాపు 8 feet వరకు ఉంటది. మన షెట్కార్ గణపతి, షెట్కార్ గణపతి మీరు చూసిరా, అది బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. ఈ గణపతికి బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక్కడ చూడు గణపతి, శివుని అవతారంలో ఉన్నా గణపతి. మామూలు మనకి ఏమంటారు ఊరుకాడ, కేరళ, కేరళ, కేరళలో ఉంటాయి చూడు మన శివుడు. వాడలో గణపతి ఉంది. అది ఇంతకుముందు మనము శంకరుని చూసినాము, కానీ ఇప్పుడు మాత్రము గణపతిని చూస్తున్నాము ఆ మాడల్లో. ఓకే, ఈ గణపతి చిన్న ఉన్నది, బ్యాక్గ్రౌండ్ పెద్ద ఉన్నది. అరే 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 అరే, అట్లనే మనకి ఇక్కడ నెమలి పైన కూర్చున్న గణపతి ఏదో ఇచ్చారు. రెడీ కాలేదు, రెడీ అయినా చూపిస్తాము అన్ని. మనకు వీరుపక్ష కళాట్స్లో అయితే ప్రతి ఒక్క గణపతి కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి గణపతులు మాత్రము. ఇక మీరు వచ్చి బుక్ చేసుకోండి, ఆలస్యము తొందరగా వచ్చేసి బుక్ చేసుకోండి. మీకు ఆల్మోస్ట్ చాలా వరకు చూసినాం ఇప్పటికైతే మోడల్స్. ఇంకా చిన్న చిన్న గణపతులు కూడా ఉన్నాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అంటే 1 feet నుంచి పడితే 5 feet వరకు అట్లా ఉన్న గణపతులు కొన్ని ఆల్రెడీ కూడా చూపించిన 5 feet గణపతులు. ఇక్కడ మనకు రాముని అవతారంలో ఉన్న గణపతి ఇక్కడ చూడు. అరే రే రే రే, ఫినిషింగ్ అంతా అయిపోయింది. కలరింగ్ మూషిక వాహనం పైన కూర్చున్న గణపతి. కలరింగ్ అయిన గణపతి కూడా చూపెట్టాం, చూపిస్తాం, చూపిస్తాం. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మనకి ఇక్కడ కిరీటం చూసిరా, కిరీటం బ్యాక్ కిరీటము మంచిగా నీట్ గా ఇచ్చారు. ఇట్లా డిజైన్ ఫ్లవర్ టైప్ లో డిజైన్ మంచిగా ఇచ్చారు. అది అది రామునితో ఉన్న గణపతులు అన్ని కూడా ఇలా లైన్ కొద్ది ఉన్నాయి. డిఫరెంట్ గణపతి ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే విష్ణుమూర్తి దశావతారాలు. ఇక్కడ మనకు గణపతి అయితే సిట్టింగ్ పొజిషన్ లో కూర్చుంది, బుజ్జ గణపయ్య. విష్ణుమూర్తి దశావతారాలు అక్కడ పైన బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ కూడా అన్ని లైన్ కొద్ది ఆల్మోస్ట్ కలరింగ్ తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయింది. ఇంకా కళ్ళు ఒకటి అట్లనే బొట్టు అవన్నీ దిద్దాలే. ఇక్కడ నెక్స్ట్ ఉంది ఇంకోటి అటు సైడ్. చలో చలో, ఇక్కడ సింహం పైన కూర్చున్న గణపతి. బ్యాక్గ్రౌండ్ కూడా మంచి ఇచ్చింది ఆర్చు. ఓకే, ఇంకా మొత్తం ఫినిషింగ్ అటాచ్మెంట్స్ అవన్నీ కాలేదు. ఫ్రెండ్స్ ఇంకొక గణపతి ఉంది ఇక్కడ, స్పెషల్ కాన్సెప్ట్ గణపతి. అటు సైడ్ ఇటు సైడ్ గుర్రాలు, అటు సైడ్ ఇటు సైడ్ గుర్రాలు ఉన్నాయి. గణపతి మాత్రం దాదాపు 8 feet వరకు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో సూర్యభగవాన్ ఇచ్చారు. మన గణపతి వచ్చేసి గణపతి ఇక దూరం కలిపిస్తున్నాయి చూడు, మస్తు కనబడుతుంది ఇక్కడ. మేకింగ్ అవుతుంది కాన్సెప్ట్ వైజ్ గణపతి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ దాదాపు ఏం లేకుండా ఒక 15 models అయితే మీకు చూపించిన. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి. వీరుపక్ష కళాట్స్ ముక్క ఫంక్షనల్ ఆపోజిట్ ఉంటుంది, అట్లనే సాయి కళాట్స్ పక్కనే ఉంటుంది. తొందరగా విజిట్ చేసేసి బుక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకా చిన్న గణపతులు కూడా ఉన్నాయి, ఆ గణపతులు కూడా చూపిస్తే. అట్లనే ఎవరైనా హోల్సేల్గా బుక్ చేసుకునే వాళ్ళంటే మాత్రం తొందరగా వచ్చేసి బుక్ చేసుకోండి. మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. అట్లనే ఈ కళాట్స్లో స్పెషల్గా ఏంటంటే కాన్సెప్ట్ వైజ్గా గణపతులు అయితే ఉన్నాయి, దాదాపు 12 feet వరకు ఉన్నాయి. ఓకేనా, చలో ఇప్పుడైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.